السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے، میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر۔ نیکسٹ لائٹ کے نام پر پیسے وصول کرنے والا شخص گرفتار۔ ونپتی ضلع پولیس نے ونپتی ضلع میں نیکسٹ لائٹ کے نام پر دھمکیاں دینے اور پیسے بٹورنے والے ملزم کو گرفتار کیا۔ ضلع ایس پی ونپتی گریدھر نے میڈیا سے تفصیلات بتاتے ہوئے کہا کہ سریسلہ ضلع کے مامڑ پلی گاؤں کے سدرشن ریڈی عرف پرمود ریڈی نے سولی پور گاؤں کے شیکر ریڈی کو فون کر کے اسے سابق نکسلائٹ ہونے کا دعویٰ کیا اور رائس میل ایسوسی ایشن کی جانب سے 50 لاکھ دینے کا مطالبہ کیا اور دھمکی دی کہ اگر ایسا نہ کیا گیا تو اہل خانہ کو قتل کر دیا جائے گا۔ پولیس نے شیکر ریڈی کی شکایت پر سدرشن ریڈی کو گرفتار کر لیا اور میڈیا کے سامنے پیش کیا۔ ایس پی نے کہا کہ اگر کوئی ایسی سرگرمیوں میں ملوث پایا گیا تو اس کے خلاف سخت قانونی کارروائی کی جائے گی۔ సోలిపూర్ గ్రామానికి చెందిన తేనేటి శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని రైస్ మిల్ ఓనర్ను 1వ తారీఖు రాత్రి 10:50కి బెదిరించి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, తాను నక్సలైట్ని అని చెప్పి 50 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఇవ్వకపోతే తనను తన ఫ్యామిలీ మెంబర్స్ను హత్య చేస్తామని చెప్పి బెదిరించి, తర్వాత తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి నాకు కారు డబ్బులు అవసరం ఉన్నాయి, ఇమ్మీడియట్గా ట్రాన్స్పోర్టేషన్కు 8,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి 8,000 రూపాయలు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడికి ఆ 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది, నేను వనపర్తికి వస్తున్నా అని చెప్పి వనపర్తికి ఈరోజు రావడంతో పోలీసులు సమాచారం మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఇతని పేరు తిప్పిరెడ్డి సుదర్శన్ రెడ్డి అలియాస్ ప్రమోద్ రెడ్డి అని తెలిసింది. ఇతను మామిడిపల్లి గ్రామం కోనరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవాడు. ఇతను గతంలో కూడా ఇటువంటి బెదిరింపులకు, ఎక్స్ట్రాక్షన్, రాబరీ కేసులకు పాల్పడ్డట్టుగా మనకు విచారణలో తెలిసింది. గతంలో కుషాయిగూడ, నిజాం మన కరీంనగర్, తర్వాత రాచకొండ పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో బెదిరింపులు చేసి డబ్బులు సంపాదించినట్టుగా, తర్వాత ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చీటింగ్ చేసినట్టుగా, అంతేకాకుండా సెల్ ఫోన్ దొంగతనం కేసుల్లో కూడా మొత్తం 12 కేసుల్లో ఈయన అరెస్ట్ చేయబడడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి అంటే ఇలాంటి ఈ విధంగానే మిర్యాల కూడా రైస్ మిల్ ఓనర్ను కూడా బెదిరించి అతని దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు పట్టించే ప్రయత్నం చేసి ఆ మిర్యాల కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్ళి రావడం జరిగింది. ఇతను ఈ ఫోన్ నంబరు, ఈ శేఖర్ రెడ్డి, తేనేటి శేఖర్ రెడ్డి ఫోన్ నంబర్ను జస్డాయల్కు ఫోన్ చేసి వనపర్తిలో ఉన్న రైస్ మిల్ ఓనర్ను నంబర్ కావాలని అడిగితే తేనేటి శేఖర్ రెడ్డి నంబర్ ఇవ్వడం జరిగింది. వెంటనే అతనికి గతంలో చేసిన అనుభవం మీద అతనికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి బెదిరించడం, అతను మనకు సమాచారం ఇవ్వడం, వెంటనే కేసు రిజిస్టర్ చేయడం, ఇతని మీద నిఘా పెట్టి ఇతను వనపర్తికి రావడంతో పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆప్ హమారా యే వీడియో యూట్యూబ్ పర్ దేఖ్ రహే హై తో సబ్స్క్రైబ్ కర్నా నా భూలే ఔర్ బెల్ ఐకన్ దబాయే ఔర్ అగర్ ఆప్ హమారా యే వీడియో ఫేస్బుక్ పర్ దేఖ్ రహే హై తో పేజ్ కో లైక్ కరే ఔర్ ఫాలో కరే।